అనంతపురం జిల్లా తాడిపత్రిలో జనతా కర్ఫ్యూ విధించడంతో నిరుపేదలకు నిస్సహాయులకు ఇబ్బందిగా మారిన వైరం ఏర్పడింది. తాడిపత్రిలోని అనాథులుగా భిక్షాటన చేసుకుని తన జీవితాన్ని వెళ్లబుచ్చుకుంటున్నటువంటి వారి పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో 19 న్యూస్ తాడిపత్రిలోని నందలపాడ వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్న వృద్ధుడిని కలిసి వివరాలు అడగడం జరిగింది. ఆయన కర్ఫ్యూ లేకముందు దారిన పోయి వచ్చే కూలివారు తెచ్చుకున్న ఆహారంలో కొంతవారికి ఇచ్చేవారిని దానిని సర్దుకుని కాలం గడిపేవాడినన్నాడు. ఈ 4 రోజుల నుండి కర్ఫ్యూ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో తన పరిస్థితి పూర్తిగా ఇబ్బందిగా మారిందన్నారు. ఎవరైనా భోజనం ఇస్తే తినాలి, లేకపోతే పస్తు ఉండాలి. తమ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి తమకు తగినంత న్యాయం చేయాలని వారి బాధను 19 న్యూస్తో వ్యక్తం చేశారు. ఈ 4 రోజుల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నారు కదా స్ట్రైక్ అని, రోగాలు వస్తున్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి, ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి చెప్తున్నారు. మీరు నర్సలేని కారణంగా మీరు భోజనానికి ఏ విధంగా ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు? మీరు భోజనానికి చాలా ఇబ్బంది కాదు సార్. మా ఇంట్లో ఎవరైనా తీసుకొచ్చి దాతలు పెడితేనే మాకు లేకపోతే లేదు. మమ్మల్ని కూడా ప్రభుత్వం కనకరించి మమ్మల్ని చూడాలి సార్. ప్రభుత్వం వారికి మీరు చెప్తున్నారు? తప్పకుండా అండి. ఇంతకుముందు ఎట్లుండే? ఇంతకుముందు ఏదో పని పోయి ఆడోళ్ళు పెట్టిపోతారని సార్. నాకు భోజనం వాళ్ళే పని, అందులో మిగిలినది మీకు ఇచ్చి పోతానారు. రాత్రి కింద పద్దెనిమిది కింద తిని కాలం గడుపుకుంటాను. కాలం గడుపుకుంటా. ఎవరైనా ఇస్తే తినాలా లేకపోతే అంతే? ఎక్కడ పోలేని పరిస్థితి. ఈ 4 రోజుల పరిస్థితి ఎట్లుండింది? మీరు ఏమైనా తిన్నారా తినలేదా? తిన్నాం సార్. ఒక దాతలు వచ్చి అన్నం పట్లం ఇచ్చిపోతారు 2 గంటలకు. అది అదే ఇంత తినేది రాత్రి అంత తీసుకొని. అంటే ఒక పొట్లమే మీరు? మూడు పొట్లు కాదు సార్, 2 పొట్లు. చిన్న పొట్లతో తినేది, మళ్ళీ అట్లా పెట్టుకొని రాత్రి రాత్రి కొంచెం తినేది.